కర్నూలు వచ్చేసి జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టడం ఎందుకంటే అది మొదటి నుంచి క్యాపిటల్గా ఉంది కర్నూలు ఇంత ముందు కూడా ఉంది మా ఉమ్మడి రాష్ట్రంలో సో ఆ రకంగా ముందు తీసుకెళ్తున్నాం ఇవాళ రాజధాని అంశం అయితేనేమి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో చేపట్టిన తర్వాత నవరత్నాలు కాకుండా ఇంకా పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ వాహనం ఎత్తున అయితేనేమి అమ్మఒడి కార్యక్రమం ద్వారా పాఠశాలకి నాడు నేడు కార్యక్రమం అయితేనేమి హాస్పిటల్ కూడా నాడు నేడు రినోవేట్ చేసి ఏదైతే విద్యా విధానాన్ని సమూలంగా మార్చాలి అనేటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజే చెప్పారు ప్రభుత్వాల ప్రభుత్వ బడులు ఏవైతే ఉన్నాయో వాటిని సంతోషాల ఒడిని చేస్తాము ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎంతోమంది తల్లులు ఆయన దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది అప్పులు పాలైపోతున్నాం చదివించడానికి పిల్లల్ని ఎందుకు అన్ అనే కారణం ఏంటి అని విశ్లేషిస్తే పిల్లలకి మంచి చదువు ఇవ్వడానికి ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు ఆ ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పంపించవలసి వస్తుంది అంటే కనుక ఇంగ్లీష్ మీడియం లేదు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం దాన్ని ప్రభుత్వ పాఠశాలలో పెట్టినట్లయితే ప్రైవేట్ రంగం ప్రైవేటు పాఠశాలకి వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్స్కే వెళతారు తద్వారా మదర్కి కొంత ఆర్థిక సహాయం చేయవచ్చు దాని ద్వారా ఆర్థిక భారం తగ్గించవచ్చు కుటుంబం మీద అనేటువంటి గొప్ప ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు మరి ఇంగ్లీష్ మీడియం అనేటువంటి నిర్ణయానికి ప్రతిపక్షాలు అడ్డు చెప్తూనే ఉన్నాయి మొదటి నుంచి తర్వాత కొన్ని కొన్ని సర్దుబాట్లతోటి ఇంగ్లీష్ మీడియాన్ని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటి ఆర్థిక విద్యా సంవత్సరానికి అకాడమిక్ ఇయర్కి ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు అదొక అంశం ఇంకొక అంశం ఏంటంటే ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలి ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడితేనే అన్నిటికీ కూడా సంక్షేమ పథకాలకు కానీ అన్నిటికీ రాబోయేటువంటి కాలంలో ఉద్యోగ కల్పనకు కానీ అన్నిటికి కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు సమీక్షలు చేస్తున్నారు ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ మొ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యువతకి మన లోకల్గా ఉన్న యువతికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్తే దాన్ని కూడా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేసినాయి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా సూక్ష్మ రంధ్ర అన్వేషణ చేస్తున్నట్లుగా ప్రతిపక్షాలు ముందుకు తీసుకెళ్తున్నాయి కానీ ఏ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా విషనరీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు మరి ఆయన ఐదు సంవత్సరాలు చేయలేనటువంటి పనులు ఎన్ని చేస్తున్నాడు అనేది ఆలోచించుకోకుండా సూక్ష్మ అన్వేషణ చేసి ప్రతిసారి కూడా అభాండాలు వేయడానికి లేకపోతే ప్రతి దాంట్లో కూడా విమర్శలు చేయడానికి మాత్రమే వాళ్ళు ప్రాధాన్యతనిస్తున్నారు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏడాది పాలనలో దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అవుతాను అనేటువంటి చెప్పారు సో ఆ విషయంలో సక్సెస్ అయ్యారని భావిస్తున్నారు ఖచ్చితంగా అండి ఇవాళ ఇవాళ ఈ ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీన్ని తీసుకుంటే గనక దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లోనే టెస్ట్లు ఎక్కువ జరిగినాయి దేశం మొత్తంలోనే ఇవాళ సంక్షేమ పథకాలు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఆగకుండా ముందుకెళ్తున్నాయి ఆగకుండా ముందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడా కూడా ఏ పథకం కూడా ఆగట్లేదు ప్రతి ప్రతి నెల పెన్షన్ టంచనగా ఇంటికెళ్తుంది ప్రతి నెల ఈ నెల అయితే రేషన్ మూడు సార్లు వెళ్ళింది ఇంటికి రేషన్ ఎక్కడ ఆగట్లేదు పెన్షన్ ఎక్కడ ఆగట్లేదు సంక్షేమ పథకాలు రైతు బంధు పథకం ఆగట్లేదు వ్యవసాయంకి సంబంధించినటువంటి అన్ని సలహాలు ప్రతి మినిస్టర్ గారు కానీ మా నాగిరెడ్డి గారు కానీ అందరు కూడా రైతుల్ని చక్కగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ అడ్మినిస్ట్రేషన్లో ఖచ్చితంగా నెంబర్ వన్గా ఉన్నది నెంబర్ వన్గా ఉన్నది ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదే చేసి చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తామన్నారు అలా చెప్పినట్లుగానే దసలవారీగా చేయడం అనేది మొ మొదటి రోజు నుంచి స్టార్ట్ అయింది ఏదైతే మందు బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టేట్లు మేము రేట్లు పెంచుతామని చెప్పారు అలాగే చేసి చూపిస్తున్నారు ఇవాళ మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారు ఎందుకంటే మద్యం తాగడం వల్ల నష్టపోయేది ఉన్నత కుటుంబాలు కాదు మధ్యతరగతి కుటుంబాలు కాదు బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి కుటుంబాలు ఇవాళ ఆ కుటుంబాలే చితికిపోయేది మద్యం వల్ల వాళ్ళకి అందుబాటులో లేకుండా చెయ్యాలి అది కూడా పాదయాత్రలో జరిగే తిరిగినప్పుడు ఖచ్చితంగా అది కూడా అందరూ వచ్చి చెప్తున్నటువంటి సమస్య అది దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి తీసుకున్నటువంటి స్టాండ్ అది ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఒకటేసారి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు కానీ అప్పుడు మనకి లిక్కరు కల్తీ లిక్కర్ రావటం ప్రజలు ప్రాణాలు కోల్పోవటం లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి రావటం ఇవన్నీ జరిగినాయి సో వాటిని అవాయిడ్ చేయడం కోసం దశలవారీగా తీసుకున్నాం దశలవారీగా తీసుకోవడం వల్ల లిక్కర్ అనేది బ్లాక్లో కొనకుండా ఉండటం లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోకుండా ఉండడం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి ప్లస్ ఏంటంటే దశలవారీగా చేయడం వల్ల ఏంటంటే వాటి రేట్లు పెంచడం వల్ల ఉన్నత వర్గాలకు ఏదైతే ఉందో దానికి అందుబాటులో ఉంది తర్వాత మధ్య తరగతి వాళ్ళు ఏదో పండక్కో పబ్బంకో తాగుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు ఏదైతే నలిగిపోయేటువంటి కుటుంబాలు ఉన్నాయో వాటిని మనం కాపాడుకోగలిగాం ఎక్కడ కాపాడుకోగలిగారు మేడం ఇప్పటికే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా మద్యాన్ని దూరం చేయాలనేది మీ ప్రభుత్వ లక్ష్యం అన్నారు కానీ అమ్మఒడి పథకానికి ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా నాన్న తడి పథకం కింద మొత్తం వైన్ షాపులకే ఇచ్చారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది వాస్తవం కాదంటారా అమ్మఒడి పథకం బిడ్డలకి స్కూల్కి పంపడానికి ఇచ్చిందండి అమ్మఒడి పథకం తండ్రి తాగుడికి ఎలా అవుతుందండి ఇప్పుడు తండ్రి తాగాలి అనుకున్నాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఆయన అకౌంట్లోకి ఎక్కడి నుంచి వస్తాయి ఆయన సంపాదిస్తే వస్తాయి ఆయన సంపాదించిన డబ్బులు కుటుంబానికి చెందుతాయి తాగుడికి చెందవు కదా ఇంకా ఇంకా ఏమంటే రేటు పెంచడం వల్ల దాదాపు వెయ్యి రూపాయలు ఉన్నది మూడు వేలు పెంచడం వల్ల తాగేవాడు కూడా కొంచెం ఆలోచిస్తాడు ఆలోచించడం వల్ల ఆ కుటుంబాన్ని మనం కాపాడుకోగలుగుతాం అమ్మఒడి పథకం అమ్మకి ఎందుకు ఇస్తున్నామంటే బిడ్డలకి రక్షణ తల్లే తల్లి మాత్రమే బిడ్డలకి ఏం కావాలి అని చెప్పి తీసుకెళ్ళగలదు అందుకని తల్లి మీద భరోసా తట్టి ఇస్తాం తల్లి త అమ్మఒడి పథకం ఎందుకు ఇస్తున్నామంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలకి బిడ్డలని అందరినీ పంపించాలి బడికి పంపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చాలామంది కూడా క్వార్టర్ వాళ్ళు కూడా రేట్లు ఎక్కువైనాయి అని చెప్పేసేసి తాగడం మానేశారు ఇవాళ అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగమే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ది బెస్ట్ నిర్ణయం ఏదని భావిస్తున్నారు మీరు ఈ సంవత్సర పాలనలో మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తామని చెప్పింది అది ఖచ్చితంగా మంచి నిర్ణయం అండి ఎందుకంటే మద్యపాన నిషేధం అనేది పూర్తిగా ప్రభుత్వాలన్నీ రాబడి ఏదైతే ఖజానాని నింపుకునేటువంటి కార్యక్రమం కిందే చూస్తున్నారు కుటుంబాలు నలిగిపోయేటువంటి విధానం ఎవరు చూడట్లేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేదు ఆయన ప్రతి మేనిఫెస్టోలోనూ పెట్టారు కానీ ఆ పని ఎప్పుడు ఆయన ఆయన చేతులతోటి ఆయన చేయలేదు అది అదొక అంశం నవరత్నాలు అన్నీ కూడా అమ్మఒడి పథకం ఇవాళ పిల్లల్ని స్కూల్కి పంపించేటువంటి పథకం పిల్లలకి అన్నీ దీవెన కింద అన్నీ ఇవ్వటం స్కూళ్ళు స్కూల్ డ్రెస్సులు షూస్ బెల్ట్లు అన్నీ ఇచ్చి తల్లికి డబ్బులు ఇచ్చి బడికి పంపించ విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారు అన్ని నవరత్నాల్లో ఉన్నటువంటి తొమ్మిది అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాల కిందే మేము భావిస్తాం ఇవాళ ప్రతి వర్గానికి ఏదైతే పెన్షన్ ముసలివాళ్ళకి వరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎలా ఉండేది గంటల గంటలు లైన్లో నిలబడి వెళ్ళలేక ముసలివాళ్ళు జన్మభూమి కమిటీలకి లంచాలు ఇచ్చి పెన్షన్లు తెచ్చుకోవటం ఇలా ఉండేది దాన్ని సమూలంగా మార్చాం గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇవాళ పెన్షన్ ఇంటికే వస్తుంది చక్కగా కూర్చొని తింటున్నారు పెద్దవాళ్ళు కాస్త దాచిపెట్టుకుంటున్నారు ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే వాళ్ళకి భరోసా ఏర్పడుతుంది ఇవాళ ఇంకొక అంశం రైతు బంధు కార్యక్రమం రైతు బంధు కార్యక్రమంలో ఈరోజు రైతులకి ఏ పంట వేయాలి రైతులకి గిట్టుబాటు ధర అయితేనేమి రైతులకి అన్ని రకాలైనటువంటి సహాయం చేయడం వల్ల వ్యవసాయ వ్యవస్థ వ్యవసాయం వ్యవసాయ రంగం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా దాదాపు అరవై శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు వ్యవసాయాన్ని పైకి తీసుకొస్తే ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది అందుకని చెప్పేసి రైతు రైతుబంధు కార్యక్రమం అని చెప్పి పెట్టడం జరిగింది అన్ని అంశాలు తొమ్మిది అంశాలు తొమ్మిది ఆణిముత్యాలు లాంటివి నవరత్నాల్లో అవి పెట్టడం అనేది ఖచ్చితంగా ప్రజల జీవితాలని మారుస్తాయి

Please like, share, and subscribe. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror, Please subscribe Mirror Channel.